नमस्ते टीएस 31 न्यूज़ संगारेड्डी जिला जिन्नारम ग्रामंलो करोना वायरस बारिन पड़ चिकित्स पोंदुतुन्न पटंचेरु एम्मेल्ये गूडेम मैपाल रेड्डी आरोग्यं कुदुट पड़ालनि ग्राम देवतलकु पूजलु निर्वहिंचारु। ई संदर्भंगा माजी एंपीटीसी नरसिंहलु उप सर्पंच नीलम संजीव జిల్లా యువత విభాగం అధ్యక్షులు వెంకటేశం గౌడ్లు మాట్లాడుతూ పటంచెరు నియోజకవర్గం అభివృద్ధి కోసం పేదల కోసం ఆహర్నిశలు కృషి చేసి రాత్రినక పగలనక ఎండనక వాననక అన్ని గ్రామాలలో ప్రజల ఆరోగ్యం కాపాడాలని కరోనా లాక్డౌన్ సందర్భంలో నా పేద ప్రజలు బాధపడకూడదని మాస్కులు శానిటైజర్లు నిత్యావసర సరుకులు ఇతరాత్ర కార్యక్రమాలకు అలసటన్నది ఎరగకుండా నిరంతరం ప్రజల కోసం పాటుపడే మచ్చలేని స్వచ్ఛమైన నాయకుడు మన గూడెం మైపాలన్న ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆయన ఆరోగ్యం కుదుటపడాలని పేద బీద బడుగు బలహీన వర్గాల వారందరూ మందిరాలలో మసీదులలో చర్చిలలో ప్రార్థనలు పూజలు నమాజులు చేస్తున్నారు। मन गौरव एमएलए गारू शासन सब निजर्ग तंडलांटि वार आरोग्यम बागोलेन मा निजकवर्ग तरफ नीचे आये आरोग्यम बागपड़ोजकवर्ग तंड आयन कापड़ीनारम पोचम्मी अंदर कल आय पेर मीद अभिषेक पोचम का प्रति देवत एमएलए गार आरोग्यम बागपड़ीटे का మా ఊళ్ళో ఉన్న గుళ్ళందరి కూడా గుళ్ళు ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళు కూడా అభిషేకం చేపించి మా బస్తీ మొత్తం పోయి అందరినీ దేవుళ్ళని మొక్కి ఆయన ఆరోగ్యం బాగుపడాలని ఆయన పేరు మీద పూజ చేయించడం జరుగుతుంది। ఈరోజు పడంచేరు శాసనసభ్యులు గూడెం మైపాలరెడ్డి గారు త్వరగా కోలుకోవాలని చెప్పి ఈరోజు జిన్నారంలో ఆయన పేరు మీద అభిషేకం చేయడం జరిగింది। ఈరోజు నియోజకవర్గానికి అన్ని విధాల సహకరిస్తూ అభివృద్ధిలో తన ముద్రను వేస్తున్న మైపాలరెడ్డి గారు కరోనా రావడం జరిగింది। కరోనా ఉన్నా కూడా ఆయన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అభివృద్ధిలో మమైకమై ఈరోజు ప్రజల్లో కలిసి తిరిగిండు। అయినా కరోనా వచ్చినా బాధపడకుండా నేను ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది। అలాగే ఈరోజు మా ఊరు గోజమ్మ దేవాలయంలో ఆయన పేరు మీద అభిషేకం చేసి త్వరగా కోలుకొని మళ్ళీ అభివృద్ధిలో నియోజకవర్గాన్ని ముందు వరుసలో ఉంచే విధంగా ఆయనకు ఈ గోజమ్మ దేవత సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు కలిగించాలని చెప్పి సందర్భంగా గూడెం మైపాలరెడ్డి గారు మరి కరోనాతో ఇబ్బంది పడుతూ హాస్పిటల్లో జైన్ కావడం జరిగింది। కరోనా వచ్చి నుండి ఈ 4-5 నెలల నుండి అన్ని గ్రామ పంచాయతీల్లో మీటింగ్ పెడుతూ అధికారులను ప్రజలను ప్రజాప్రతినిధులను అన్ని 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 మన కాన్స్టిట్యూన్సీలో ప్రతి గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టి అందరికీ ధైర్యం చెప్తూ మరి డిస్టెన్స్ పాటిస్తూ మాస్క్ వేసుకోవాలని ప్రతి ఒక్క గ్రామంలో అధికారులను ప్రజాప్రతినిధులను ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాడు మైపాలరెడ్డి। అన్ని కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలలో కానీ మిగతా ఈ కరోనాతో బాధపడుతున్న ఫ్యామిలీని ఆదుకోవడంలో కానీ ఆటో డ్రైవర్లను అట్లాగే ప్రజలను చాలా కులాలను అన్ని కులాలకు కూడా ఆర్థికంగా మరి వాళ్లకు కిట్లు ఇవ్వడం జరిగింది మైపాలరెడ్డి గారు। మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల కరోనా ఉన్నప్పటికీ కూడా అన్ని కార్యక్రమాల అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని మరి ముందుకు పోతూ అందరికీ ధైర్యం చెప్పిన మైపాలరెడ్డి గారు మరి మైపాలరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన నుండి దాదాపు 6 సంవత్సరాల నుండి ప్రతి గ్రామంలో గుళ్ళు గోపురాలు మసీదులు చర్చిలు అన్నిటికీ సహాయం చేస్తూ ప్రజలందరూ కూడా ఎవరైనా ఏ ప్రజలైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఎంబడే సహాయం చేయడము పెళ్ళిళ్ళకు పుస్తమెట్టలు ఇవ్వడము పెళ్ళిళ్ళకు సహకరించడము వ్యక్తిగతంగా కానీ అభివృద్ధి విషయంలో కానీ మొదటగా ముందుండి పనిచేసి మరి మా పొటంచెరు కాన్సెన్సిని అభివృద్ధి వైపు తీసుకెళ్లిన వ్యక్తి మైపాలరెడ్డి గారు। మరి ఈరోజు మా సోదరులు ఇక్కడ పోచమ్మ గుడి అన్న మీరు కొబ్బరికాయ కొట్టాలంటే ఇక్కడ వచ్చి ఈ కొబ్బరికాయ కొట్టి పోచమ్మ గుడిని మొత్తం తన సొంత నిధులతో ఈ పోచమ్మ గుడిని కట్టేయడం జరిగింది। దానికి కృతజ్ఞత భావంతో మా సోదరులందరూ కూడా ఇక్కడ పూజ చేసి మైపాలరెడ్డి గారు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మరి వాళ్ళు పూజ చేసినందుకు మా సోదరులందరూ కూడా నేను ఈ సందర్భంగా మా సామయ్యకు నర్సన్నకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా। వాళ్ళొక గుర్తుంచుకొని వాళ్ళ చిన్న సాయం చేస్తే గుడి కట్టించినందుకు సాయం చేస్తే గుర్తుంచుకొని మా మైపాలన్న మంచిగా ఉండాలని చెప్పేసి ఇలా పోచమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు మరి అభిషేకాన్ని నిర్వహించినందుకు మా గ్రామస్తులందరినీ కూడా ఈ సందర్భంగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మైపాలరెడ్డి గారు ఎవరు ఏ కష్టంలో ఉన్నా కానీ వెంటనే ఆదుకునే వ్యక్తి తాను ఆదుకోవడానికి ఎంత దూరమైనా
భయపడకుండా ముందుకెళ్లే వ్యక్తి. ప్రతి మండలంలో ఉన్న కాన్స్టిట్యూన్సీలో ఉన్న అన్ని పంచాయతీలలో ఆర్థికంగా లేని పంచాయతీలు అందరికీ కూడా గ్రామ పంచాయతీలు ముందుండాలని చెప్పేసి టాక్టర్లు ఇవ్వడం కానీ అట్లాగే డెవలప్మెంట్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా ముందుండి పనిచేసే వ్యక్తి మా మైపాలన్న. ఆ మైపాలన్న మంచిగా తిరిగి రాచి మళ్ళా గరీబులకు సహాయ సహకారాలు అందించే విధంగా ఉండాలని చెప్పేసి మరి కరోనా కార్యక్రమంలో కరోనా టైంలో మా దగ్గర నరిగూడెం అనే విలేజ్లో ఒక వ్యక్తి నిమ్మగారు సాయిల్ అనే వ్యక్తి కుక్కలు కలిసి చాలా ఇబ్బందికరంగా ఉంటే వెంటనే స్పందించి కలెక్టర్ కానీ హాస్పిటల్లో కానీ డాక్టర్లను కానీ మాట్లాడి అలా ఆయనకు ట్రీట్మెంట్ చేయించి సొంత ఆర్థికంగా ఆయన ఇంటికి వచ్చి ఒక 20,000 రూపాయలు ఆయనకు ఆర్థికంగా బాగా గరీబుడు అంటే సాయం చేయడం జరిగింది. మైపాలన్నకు ఒక ఉదాహరణకు చెప్తున్నాను. చాలా విషయాలలో చాలా మందికి చాలా రకాలుగా ఎప్పటికప్పుడు సాయం చేసే వ్యక్తి మా గూడెం మైపాలరెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు. అలాంటి గూడెం మైపాలరెడ్డి గారు మరి ఆ భగవంతుడు మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిండు భయపడకుండా. ఆయనకు కరోనా రావడం మరి అది సెకండ్ స్టేజ్కి వెళ్ళడం వల్ల హాస్పిటల్లో జైన్ కావడం జరిగింది. ఆ భగవంతుని దయ వల్ల ఆయన మెసేజ్ ఇవ్వడం జరిగింది, మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త ఉండి సేవా కార్యక్రమంలో పాల్గొనండి, ప్రజలందరూ కూడా మాస్కులు ధరించండి, శానిటేషన్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. నేను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పడం జరిగింది. మరి ఆ భగవంతుని సందర్భంగా మేము కోరుకుంటున్నాం ఆయన ఆరోగ్యంగా వచ్చి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమంలో మా జిన్నారంలో కూడా ఇంకెంతో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆయన చేతుల మీద జరిగేది ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యంగా ఉంచాలని చెప్పేసి కోరుకుంటూ మా జిన్నారంతా గ్రామ ప్రజల తరఫున మా మండలి తరఫున ఆ భగవంతుని కోరుకుంటున్నాం.